పవనన్న ప్రజాబాట అంటూ నేను నగరంలో ఇంటింటికి వెళ్లిన సమయంలో అనేక ఇళ్లలో సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆరాధించడం స్వయంగా చూశానని వైసీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నా కళ్ళతో నేను చూశానన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అనేక జిల్లాల నుండి జనసేన పార్టీ నేతలు ఫోన్లు చేసి అభినందించారని చెప్పారు. నన్ను అభినందిస్తూ వారు ఎదుర్కొంటున్న అవమానాలను పంచుకున్నారని, ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో అనేక మంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నెల్లూరులో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బలిజ నాయకులు మాత్రమే పాలేర్లు. తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి నారాయణ లాంటి వాళ్ళు వాళ్ళకి దేవుళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులు ఉండరు. ఈరోజు నారాయణ కింద పాలేరులుగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు కాపు నాయకులు పాలేరులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు మాత్రమే పాలేరులు. ఎలా అవుతారు చెప్పండి? తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి కాపులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్ణాలకి వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమపాలనలో ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరికి గౌరవం తగ్గకుండా అన్ని కులాలకి, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ముస్లిం మైనార్టీలకు కావచ్చు, కమ్మవారికి కావచ్చు, కాపులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అగ్రతాంబూలాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ఈరోజు చివరిగా నేను 316 రోజులు తిరిగాను. 316 రోజులు తిరిగితే ప్రతిరోజు మేడం గారికి కూడా తెలుసు, ఇక్కడ ఉండేటటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా అప్పుడప్పుడు కూడా వచ్చి నా కష్టాన్ని కళ్ళతో చూసిపోయేవాళ్ళు. ఏ మేడం, నిజమే కదా? అయితే నేను 3 గంటల నుంచి 4 గంటలు ఒకరోజు తిరిగితే మా వీడియో ఎడిటింగు మా టీం దాన్ని ఎడిట్ చేసి 1 గంట 1.5 గంట మాత్రమే వెళ్తాం. మిగతా 2 గంటలు, మిగతా 3 గంటలు వీడియో ఎక్కడికి పోతుందంటే మేము పెట్టాం ఆ వీడియోని. ఎందుకు పెట్టమంటే నేను ప్రతి ఇంటికి పోయి కరపత్రం ఇచ్చేటప్పుడు 1 నిమిషం లోపలికి రండి అంటారు నన్ను పెద్దవాళ్ళు. లోపలికి వెళ్ళంగానే ఒకసారి గోడ సై చూడమంటారు. ఆ గోడ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఆ గోడ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే దాని సమాధానం ఏంది అంటే మేము లద్ది పొందుతున్నాం నాయన, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నిన్ను గౌరవిస్తాం, కానీ మేము మాత్రం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అని చెప్పి ఆ ఫోటో చూపించి వాళ్ళ కళ్ళల్లో వచ్చిన సమాధానం. అలాంటిది కొన్ని వేల ఇళ్లల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెట్టుకున్నారు. అందుకోసం ఆ విజువల్స్ ఏమన్నా పొరపాటున మేము తిరిగిన దాంట్లో యాడ్ అయితే జనసేన పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేసి ఆ వీడియోస్ని కూడా కట్ చేసి మేము రిలీజ్ చేసేవాళ్ళం ప్రతిరోజు. కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతున్నారనేది నా కళ్ళతో నేను చూశాను.